Hi all, welcome back to our channel Devinath Studio Art. ఈ రోజు మీకు నేను రైప్ అయిపోయిన బనానాస్ తో కేక్ ఎలా బేక్ చేయాలో చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేయండి. కప్ పాలు, పావు కప్ ఘీ నెయ్యి, హాఫ్ కప్ పెరుగు కర్డ్, 1 కప్ పౌడర్డ్ బ్రౌన్ షుగర్ ఆర్ జాగరీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. కేక్ మోల్డ్ కూడా బాగా బటర్ అప్లై చేసి, బటర్ పేపర్ అప్లై చేసి, బటర్ పేపర్ కూడా బాగా గీ రాసుకొని ఇలా అరేంజ్ చేసుకొని ఉంచుకోవాలి. కొంచెం బాగా రైప్ అయిపోయిన బనానాస్ ఉంటాయి కదా, ఇలాచీ బనానాస్ ఒక 4 or 5 తీసుకున్నాను. మరీ రైప్ అయిపోయిన పార్ట్స్ కట్ చేసేసి ఇవి తీసుకున్నాం. వీటిని ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకొని తీసుకుంటాం. బనానాస్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసి బాగా గ్రైండ్ చేశాను. పూరిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. బనానా ప్యూరీ కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు బనానా వేసుకుని కూడా బాగా బీట్ చేసుకున్నాక ఇందులో 1 కప్ వీట్ ఫ్లర్ వేసుకోవాలి. ఇన్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఇలాగా మిక్స్ చేసేసుకున్నాక కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి. కుక్కర్లో ఇలాగా సాల్ట్ అండ్ స్టాండ్ వేసుకుని సిమ్లో పెట్టుకుని ప్రీహీట్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నట్స్ కానీ, టూటీ ఫ్రూటీ కానీ మీకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు. నేనైతే 2 టీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను. కొంచెం టేస్ట్ కోసం చాక్లెట్ సిరప్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా ఘీ అప్లై చేసుకుని బటర్ పేపర్ పెట్టుకున్న కేక్ మౌల్డ్ ఉంటుంది కదా, ఆ కేక్ మౌల్డ్లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది బాగా ట్యాప్ చేసుకోవాలి, ఇలా ఇలా తిప్పుకోవాలి, స్విరిల్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ లేకుండా బాగా ఇలా ట్యాప్ చేయాలి. రీహీట్ చేసుకుని కుక్కర్లో కానీ ఓవెన్లో కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాకలో ఒక 5 మినిట్స్ నుంచి ప్రీహీట్ అవుతుంది ఈ కుక్కర్లో. జాగ్రత్తగా అయితే ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసుకుని, కుక్కర్కి గ్యాస్ కట్ పెట్టకూడదు, పెట్టకుండా సిమ్ నుంచి మీడియం మధ్యలో పెట్టుకుని బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూసారా కేక్ ఎంత బాగా బేక్ అయిందో. సో దీనికి ఏమీ అంటకుండా ఉంటే బేక్ అయిపోయినట్టు. ఇంకొంచెం అంటుతోంది చూసారా, కొంచెం అంటుతోంది. ఇంకో 5 మినిట్స్ బేక్ చేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే బాగా బేక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి సెంటర్లో గుచ్చి చూసుకోండి. సో ఇలా ఏమీ అంటకుండా ఉంటే కేక్ అంతా బేక్ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ బనానా కేక్ని ఈ కుక్కర్లోంచి తీసేసి బాగా ప్యాన్ కింద చల్లారనివ్వండి. చూసారా ఎంత చూడడానికి ఎంత బాగుందో. హాయ్ ఆల్, ఇప్పటివరకు బనానా కేక్ చూపించాను కదా ఎలా చేయాలో, అండ్ అది చేసినట్టు మా అమ్మాయికి తెలియదు, ఇప్పుడే లేచింది నిద్ర. సో తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈరోజు నేను ఏం చేశాను తెలుసా సౌమ్య, ఏం చేశాను తెలుసా, కేక్. నీకు తెలుసా? ఎలా తెలుసు? ఇప్పుడే చెప్పాను కదా. విన్నావా? అబ్బో, టేస్ట్ చూద్దామా ఎలా ఉందో. యా కదా, టేస్ట్ చూస్తావా? యా ఓకే. చూసారు కదా కేక్ ఎలా బేక్ అయిందో. కొంచెం కూల్ అయిన తర్వాత ఈ కేక్ నైఫ్ని ఒకసారి ఘీలో డిప్ చేసి ఇలా రన్ చేయాలి మొత్తం కేక్ అంతా. అన్మౌల్ చేసుకోవాలి.
2 3 go yay ila cake ni unmold chesukodame wow chudanki ela undalli baagundi kada yeah manya baagundi cake cut cheddama thalli yeah cut chestava yay happy cake very happy roju Very happy. Neither, na. Advance, happy, yeah. Ah, the soft gown, though. Chudo. Ippu cheppu banana cake ela undamma. ఎలా ఉంది థ్యాంక్ యూ అలా చెప్పాలి ఎలా చెప్పాలమ్మా థ్యాంక్ యూ ఆర్ యూ హ్యాపీ యా ఎస్ హ్యాపీయా ఇంకో ముక్క కావాలా ఓకే సూపర్ ఓకే అని తినేయాలి ఓకే సి బాయ్ Thank you, Tali.